హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నా అభినందనలు చెప్పడం మర్చిపోయాను. నేను చిరంజీవిని. ముఖ్యంగా నేను ఈ వాయిస్ మెసేజ్ని ఎందుకు పెట్టానంటే, నిజంగా చాలా ఆనందంలో ఉన్నాను. నాకు 1000 కిట్స్ ఈ ఒక్క రోజులో మీరు ఇచ్చారు, సరఫరా చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఖచ్చితంగా మీతో ఈ రకంగా వ్యక్తిగతంగా నేను కలవలేకపోయినా, ఈ రకంగా నా వాయిస్ ద్వారా నా మనసు మీకు చెప్పుకోవాలని, ఆనందం మీకు చెప్పుకోవాలని, మీకు ఈ రకంగా అభినందనలు తెలియచేయాలని నా చిన్న ప్రయత్నం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము ఎంత ముందుకొచ్చి డబ్బులు పెట్టినా సరే కార్యరూపం దాల్చడానికి, అవసరార్థులకి ఆ సమయానికి అందివ్వటానికి మీలాంటి కార్యసాధకులు, మీలాంటి సైనికులు కావాలి. ఆ రకంగా మీరందరూ, మీ రుణం మేము మర్చిపోలేనిది, తీర్చుకోలేనిది. ఈ ఎర్రటి ఎండలో మీరు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఇది ఒక ధర్మంగా, ఇది ఒక బాధ్యతగా స్వీకరించి, ఆ రకంగా ప్రతి ఒక్కరికి మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ చేతికి అందిస్తున్న తీరు చూస్తుంటే యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఏమి చేయగలరు, 12,000 మందికి ఇవ్వగలరా అనుకునేవాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు ఈ విధానం చూసి నాతోటి ప్రత్యక్షంగా నాతో మాట్లాడి ఆయన మిమ్మల్ని అందరినీ అభినందించారు. ఈ సందర్భంగా నా తమ్ముళ్ళైనటువంటి మెహర్బాబా ట్రస్ట్ వాలంటీర్స్కి, అలాగే వారి శ్రీనివాసుకి మరియు శ్రీనివాస్ బాబు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కష్టపడుతున్నారు, ప్లీజ్ మీ కష్టం వృధా కాదు. ఆ భగవంతుడు, ఆ ఎవరైతే, ఎవరి నోటికైతే మీరు అన్న ముద్ద అందించారో వాళ్ళ ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. అలాగే మీతో పాటు ఫీల్డ్లో మిమ్మల్ని గైడ్ చేస్తూ, ఎప్పటికప్పుడు మీకు సలహా ఇస్తూ, మీతో పాటు పరిగెడుతున్నటువంటి ఎన్ శంకర్ గారికి, తమ్మటి భరద్వాజ్ గారికి, మరీ ముఖ్యంగా మా తమ్ముడు మెహర్ రమేష్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ 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 హ్యాపీ. అండ్ మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు కలుద్దామని ఉంది. ఈ కరోనా ఏమాత్రం లాక్డౌన్ తీసేయగానే మనం ప్రత్యక్షంగా కలవాలి.